వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వైసీపీ నేత పురుషోత్తం తిరుమలకు మొక్కు తీర్చుకున్నట్టుకు పాదయాత్ర చేపట్టారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి తిరుమలకు పాదయాత్రను కొనసాగించారు. ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వెళ్తానని గతంలో కోరుకున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో జగన్ సీఎం అఖండ మెజార్టీతో గెలుపొందారని పురుషోత్తం తెలిపారు. మార్గమధ్యలో రేణుగుంటకు చెందిన డాక్టర్ తేనెపల్లి జనార్దన్ పురుషోత్తంకు శాలువ వాహనంతో సన్మానించారు. మేకతోటి శ్రీచర్ల గారు, హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం. మేము ఈ పాదయాత్ర 5వ తారీఖు శ్రీచర్ల గారి ఆధ్వర్యంలో జంగా కృష్ణమూర్తి గారు పీసెత్తని కమిటీ మెంబరు, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ప్రారంభించాము. ఈ పాదయాత్రకి గుంటూరు నుంచి తిరుపతి వచ్చే పాదయాత్రకి ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో గత 14 నెలలు పాదయాత్ర చేశాను, 3600 కిలోమీటర్లు. అయితే ఈ కార్యక్రమంలో కూడా మా శాలివాహనకు సంబంధించిన సమస్యలన్నీ ప్రతి జిల్లాలో కుమ్మర్లకు సంబంధించి వాటి ప్రోగ్రాలు జరిగింది. అది ఒక పెద్ద అయితే దీనికి ప్రత్యేకంగా ఈ రోజున 5వ తారీఖున శ్రీచర్ల గారి ఆధ్వర్యంలో జనాధిపతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మీకు అందరికీ తెలిసిన అక్టోబర్ 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగింది. ఆ రోజున తెలిసి ఆ రోజు మేము అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జరుగుతున్నా కూడా ఆఖరికి హత్యా ప్రయత్నం చేసే కాదు కూడా ఈ ప్రభుత్వాలు వచ్చినాయంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు. కాబట్టి ఈ పాదయాత్ర అంతా కూడా పూర్తి స్థాయిలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా జరిగి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంతా కూడా పూర్తి అయ్యేదాకా అయ్యి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉండాలి. ఇంకే ఖచ్చితంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మా పార్టీ ఆఫీస్ నుంచి శ్రద్ధగా అభ్యర్థులు అక్కడి నుంచి నడిచి వస్తానని చెప్పారు మనసులో.